అందరికీ నమస్కారం. ఈ వేదికను ఏర్పాటు చేసిన ముఖ్యంగా ఐనూస్ యాజమాన్యానికి. ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి కొరకు సూచనలు చేయమన్నారు, ముఖ్యంగా మన పలాస నియోజకవర్గం. అయితే ఉత్తరాంధ్ర ప్రపంచ పటంలో ఎక్కడో వెనుకబాటుతనంతో ఉందనే నినాదమైతే స్వాతంత్రం అనంతరం ఎప్పటి నుండో ఉంది. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని తీసుకుంటే ఎక్కువ వలసలు ఉంటాయి. ఎక్కడో మద్రాసులో ఒక బిల్డింగ్ కూలిపోతే మా శ్రీకాకుళం వ్యక్తి ఉంటాడు. ఎక్కడో దుబాయ్లో ఫ్యాక్టరీ పేలిపోతే మా శ్రీకాకుళం వ్యక్తి ఉంటాడు. ఎక్కడో కాన్లా అనే గుజరాత్ రాష్ట్రం కాన్లాలో ఒక వాడరేవుల ప్రమాదం జరిగితే మా ఉద్దానం ప్రాంతవాసు ఉంటాడు. అయితే దీనికి ప్రతి ఒక్కరు ఉత్తరాంధ్ర దీనికి వెనుకబడతానికి ఎవరు కారణం? ఈరోజైతే మా ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు కరోనా జయించి ప్రజల్ని రక్షించి ఒక సక్రమైన పాలన అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉన్నారు. ఈరోజైతే వెనుకబడుతనం ఉన్నామని చెప్తున్నారు, కానీ ఈ ప్రాంతాన్ని స్వాతంత్రం అనంతరం ఒక కుటుంబం రాజరికంలో పాలించింది. మరి వాళ్ళు కాదా వెనుకబడతానని కారణం? ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు నా స్వీయ అనుభవం చెప్తున్నాను సార్. నేను 95 టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను, 97 ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. డిగ్రీ చదవాలంటే కాలేజ్ లేదు, ప్రభుత్వ కాలేజ్ లేదు సార్ మా ఊర్లో. నేను ఎక్కడికి వెళ్ళి చదవాలి? లేదు, చచ్చినట్టు బిల్డింగ్ ఫండ్ కట్టి ఎస్బీఎస్ మయ్య డిగ్రీ కాలేజ్లో చదివాను నేను. అదే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఉంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా వెళ్ళి చదువుకుంటారు కదా, అది చేయలేదు. ఈరోజు ప్రతి ఒక్కరు విద్య వెనకబడుతున్న ముందంటున్నారు. దాన్ని రూపుదిద్దడానికే జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనే కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్క స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసి మంచి ఉపాధ్యాయుల్ని నియమించి విద్యను మెరుగుపరచాలనే సదుద్దేశంతో ముందుకెళ్తున్నారు సార్. ఈరోజు మనకి ఢిల్లీలో మొన్న కేజ్రీవాల్ గారు ఒక మాట చెప్పారు సార్, మా ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థులు సుమారు 1000 మంది 1500 మంది ఐఐటీలో సీట్లు సంపాదించారని చెప్తున్నారు. అదే కాన్సెప్ట్తో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు 3rd క్లాస్ నుండే ప్రతి సబ్జెక్టుకి సబ్జెక్ట్ టీచర్ ఉండాలి, తద్వారా సిబిఎస్ సిలబస్ పెట్టి మనం కూడా ప్రపంచంలో పోటీ పడాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే వెనుకబడతానికి వస్తే ముఖ్యంగా ఇక్కడ వలస కూలీల్ని నివారించాలంటే మా ప్రాంతంలో మెయిన్ వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడతారు సార్. ఈ వ్యవసాయాన్ని మనం బాగు చేయాలంటే నీటి వనరులను కల్పించాలి. మాకు నీటి వనరులు కల్పించడానికి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆఫ్షోర్ రిజర్వాయర్ అని తెచ్చారు. దాన్ని తర్వాత వచ్చే పాలకులు నిర్లక్ష్యం చేయడం వల్ల అది ఎక్కడ వేసిన గొంగులు అక్కడేలా ఉండిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ దాన్ని పునర్నిర్మించడానికి నిధులు కేటాయించి ఇప్పుడు పనులు జరుగుతున్నాయి సార్. అలాగే మాకు ముఖ్యంగా పలాస మండలం, వద్రకుత్రు మండలం రైతాంగానికి దేశపట్టి కెనాల్ అని ఉంటుంది సార్. ముఖ్యంగా ప్రభుత్వానికి నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాను, దాన్ని ఆధునీకరించాలి సార్. ఆధునీకరిస్తే 1000 ఎకరాల ఆయకట్టుకి నీరు అందించగలగం సార్. అలాగే మాకు ఇక్కడ పలాస మండలంలో అల్లుకోల్ అనే గ్రామం దగ్గర అరిసాగరం అనే ఒక పెద్ద చెరువు ఒకటి ఉంటుంది, సాగరం ఉంటుంది సార్. దాన్ని ఒక మినీ రిజర్వాయర్గా మలసగలిగితే పలాస మండలం రైతాంగానికి నీరు ఇవ్వగలం సార్. సోదరుడు చెప్పినట్టు దామోదర్ సాగర్ ని ఆధునీకరిస్తే మనసా మండలానికి నీరు ఇవ్వగలం సార్. ఆ దిశగా మా ప్రభుత్వం ముందుకెళ్తుంది సార్. మెయిన్ ఇక్కడ మనం రైతుల్ని కూడా ఆదుకోవాలంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను పెట్టడానికి ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలు ముందుకొస్తే వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, సబ్సిడీ ఇస్తుంది. మెయిన్ వ్యవసాయ ఉత్పత్తులకి అనుబంధమైన పరిశ్రమలు ఇక్కడికి రావాలి సార్, అదొకటి ఉంది సార్. ఇప్పుడు ఈ కిడ్నీ రీఛార్జ్ సెంటరు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారో నాకైతే తెలియదు. మేము శంకుస్థాపన చేసామని చెప్తున్నారు సార్. వాళ్ళు ప్రైవేట్ భాగస్వామ్యంతో చేశారు సార్. ఈరోజు ప్రభుత్వం కట్టిందంటే కేవలం మా మంత్రి వర్యుల అప్పలరాజు గారు కృషి ఫలితమే సార్. ఈరోజు ప్రభుత్వం నిర్మిస్తుంది, అది కిడ్నీ రీఛార్జ్ సెంటర్ కూడా పెట్టింది, అది వచ్చే నెల కూడా ప్రారంభం అవుతుంది. మా ప్రభుత్వంలోనే స్టార్ట్ అయింది, మేమే ప్రారంభిస్తున్నాం. అలాగే ఈ కిడ్నీ వ్యాధులు రావడానికి మూల కారణం నీటి సమస్య అనేది ఒకటి అందరూ కూడా ఇనానిమస్గా ఒప్పుకోవాల్సిన విషయమే. దాన్ని కూడా అధిగమించడానికి ముఖ్యమంత్రి అయిన వెంటనే మా పలాస నియోజకవర్గానికి వచ్చి 700 కోట్లతో మంచినీటి ప్రాజెక్టును కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి అది కూడా వచ్చే నెల
శంకుస్థాపన చేసి వచనాలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. థాంక్ యూ సార్. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అయితే ఉత్తరాంధ్ర వైపు చూడి చూస్తున్నారు. ఇప్పుడు ప్రజలంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు సార్, ఉత్తరాంధ్ర గుర్తింపు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఆయన విశాఖపట్నం క్యాపిటల్ చేస్తామండడంతో పారిశ్రామిక వర్తలు చూశారు, మేధావులు చూశారు, అలాగే అందరు కూడా ఈ రోజు ఉత్తరాంధ్రని గుర్తిస్తున్నారు. దానికి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు.